హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేము షిరిడి వెళ్తున్న ట్రిప్ని అయితే మీకు చూపించబోతున్నాను ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి వెళ్ళాము బాబాయ్ వాళ్ళు మేము మమ్మీ వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేశారు సో అక్కడ నైట్ జర్నీ చేశాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ కొంచెం ట్రైన్ అంతా కూడా ఫ్రీ అయినప్పుడు ఆ మూమెంట్లో చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు బాబాయ్ అయ్యో ఇంటి చుట్టూ తిరిగాలేసంలో చూసే చాలు తలలు కొల్లాలే చూపే బంగారం నిజామాబాద్ నుండి వెళ్ళిన ట్రైన్ నాగర్సోల్లో అలా దిగాము నాగర్సోల్ నుంచి షిరిడికి వెళ్తున్నాము ఒక వెహికల్ అలా తీసుకొని మాట్లాడేసుకొని షిరిడి వెళ్తున్నాము ఇదంతా కూడా షిరిడి అన్నమాట షిరిడి దగ్గర నాగర్సోల్ టు షిరిడి జర్నీ ఇది ఇక్కడ షిరిడిది ఆశ్రమం అయితే ఒకటి కొత్తది కడుతున్నారు నెక్స్ట్ ఇదంతా కూడా షిరిడి బాబా దర్శనానికి చాలామంది ఇగో లైన్లో ఉన్నారు మేము వెళ్ళినప్పుడైతే చాలా అయితే జనాలు అయితే ఉన్నారు మేము ఇంకా సంస్థానానికి వచ్చాము సాయి సంస్థానం అక్కడే రూమ్ తీసుకున్నాము కాబట్టి అక్కడికి అక్కడే డ్రాప్ చేశారు ఇదంతా కూడా సాయి సంస్థాన్ ఇక్కడైతే చాలా బాగుంటాయి రూమ్స్ కూడా బాగుంటాయి అండ్ అన్నీ ఏబిసిడి ఇట్లా బ్లాక్స్ అనేటివి ఉంటాయి యాస్టేజ్గా సేమ్ ఒకేలాగా ఉంటాయి సో అందులో మేము రూమ్ తీసుకున్నాము ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేసేసి ఇంకా మేము అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము రూమ్ కానీ దర్శనం కానీ అన్నీ ఆన్లైన్లోనే మేము ఒక 3-4 డేస్ అలా ముందుగానే ప్లాన్ చేసుకొని బుక్ చేసాము సో మాకు రాగానే రూమ్ ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేయగానే మాకు రూమ్కి సెలవు ఇచ్చారు సో మేము ఇప్పుడు రూమ్లోకి ఎంట్రీ అవుతున్నాము మాకు ఎల్ బ్లాక్ వచ్చింది ఇంతకుముందు కూడా 2 సార్లు ఈ సేమ్ ఇక్కడే బి బ్లాక్లో ఉన్నాము చాలా పెద్దగా చాలా నీట్గా ఉంటాయి రూమ్స్ అన్నీ కూడా బాగుంటాయి మనకు మార్నింగ్ కూడా సాయి సంస్థాన్ వాళ్ళే మనకు టీ కానీ టిఫిన్స్ కానీ చాలా తక్కువ ప్రైజెస్ తోటే మనకు అక్కడే ప్రొవైడ్ చేస్తారు వాటర్ కూడా అండ్ ఇక్కడ రూమ్ దగ్గరికి వచ్చేసాం మేము తర్వాత ఇక్కడ లైవ్ చూస్తున్నారు కదా బాబా అక్కడ దర్శనము లైవ్లో మనకు టీవీలో ప్రతిదీ చూపిస్తారు ఇంకా ప్రతి సంస్థానాల్లో లైవ్ టీవీ అయితే ఉంటుంది మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ఈవినింగ్ హారతి కూడా చూపిస్తారు మనకి అండ్ మేము తీసుకున్న రూము రూమ్లో ప్రతి రూమ్లో కూడా సాయిబాబా ఫోటో కంపల్సరీగా ఉంటుంది ఇంకా ఫ్రెష్ అయ్యేసి బాబా దర్శనానికి వెళ్తున్నాము ఫస్ట్గా మేము పంచముఖి వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాము
ఒక వెహికల్ అలా మాట్లాడేసుకొని తర్వాత మేము అందరం కలిసి పంచముఖి వినాయకుడి టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి కొంచెం దూరంలో ఉంటుంది, ఒక 15-20 మినిట్స్ అలా ఉంటుంది. తర్వాత మేము అక్కడ అష్టోత్తర పూజ చేయించాము. సో అవి కంపల్సరీగా తీసుకోవాలి. స్వామివారికి కావలసిన ఐటమ్స్ పూలు కానీ గరిక కానీ అక్కడే దొరుకుతాయి, మనం అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. మేము అదే తీసుకుంటున్నాము, తీసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము. చాలా ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ వినాయకుడు అని చెప్పొచ్చు షిరిడీలో. మేము ప్రతిసారి షిరిడీకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా పంచముఖి వినాయకుడిని దర్శనం అయితే చేసుకుంటాం. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్గా గజస్తంభాన్ని అయితే దర్శించుకోవాలి. తర్వాత ఇంకా మనము ఇక్కడ ప్రదక్షిణం చేస్తున్నాము. సో అక్కడ అన్ని గణపతులు, విజయ గణపతి, లక్ష్మీ గణపతి, ఇలా చాలా రకాల గణపతులను అయితే ప్రతిష్టాపన చేశారు. ఇవన్నీ కూడా దర్శించుకున్నాము. ప్రదక్షిణాలు అన్నీ అయిపోయిన తర్వాత మేము ఇంకా లోపల గణపతి పంచముఖి గణపతిని అయితే దర్శించుకున్నాము. అష్టోత్తర పూజ చేయించేసి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ ఇంకా మనకు వీడియో ఫొటోస్ అలా కొంచెం అలవ్ లేదు, కావున కొంచెం తీసేసుకున్నాను నేను ఒక రెండు ఫొటోస్ అట్లా. సో తర్వాత పక్కనే అన్నపూర్ణాదేవి అండ్ సాయిబాబా టెంపుల్ చిన్నగా అలా ఉంటుంది పక్కనే. సో అక్కడ కూడా మనం దర్శించుకోవాలి. తర్వాత మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఆంజనేయ స్వామి టెంపుల్ని కూడా దర్శించుకొని అక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. ఆంజనేయ స్వామి మెడలో ఉన్న వడమాలను తీసి అందరికీ ప్రసాదంగా ఇచ్చారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.